రైట్ మొత్తానికి అంటే టిఎస్పీఎస్సి జరుగుతున్నటువంటి ఏవైతే లోపభూయిష్టంగా ఉన్నాయో ఒకవైపు ఆ యుద్ధం నడుస్తూనే ఉంది ఆ ఫైట్ నడుస్తూనే ఉంది విద్యార్థులు ఒక రకంగా ఆందోళనకు గురవుతున్నారో అటు ప్రతిపక్షాలు కూడా ఇటు సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదు ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించట్లేదు అన్న ప్రశ్నలు ఈ రోజు బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఇటు వరుసగా నిన్న తెలుగు పేపరు ఈరోజు హిందీ పేపరు వరుసగా లీక్ కావడం ఒక ఎత్తే అటు ఇంకొక వైపు ఆన్సర్ షీట్స్ అనేటి ఆ కట్టల బై ఏవైతే బండిల్స్ ఉన్నాయో బండిల్స్ మిస్ అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఒక బ్యాలెట్ పేపర్ కు ఉన్నటువంటి విలువ ఈరోజు ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ కు లేకుండా ఎందుకు పోతుంది ఎందుకు ఇంతటి నిర్లక్ష్యంగా ఇంతటి ఒక కేర్లెస్ గా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎక్కడ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా ఎక్కడ ఒక భద్రత లోపిస్తోందా ఎన్ని కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది నాతో పాటు నగేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నగేష్ గారు నమస్తే సో ఓవరాల్ గా చూస్తున్నాం టిఎస్పీఎస్సి వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎంసెట్ సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అయింది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఈరోజు టీఎస్పిఎస్సిలో లీకులు ముప్పై నలభై లక్షల మంది అప్లై చేసుకుంటే ఈరోజు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఇందాక మనసుహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక స్టవ్వు ఇంటికా నుంచో రెండు కిలోల బియ్యం ఇరవై కిలోల బియ్యం వేసుకొచ్చుకుంటారు ఉప్పు కారం తీసుకొని హాస్టల్లో బతుకుతూ బతకాల్సిన పరిస్థితి ఇదంతా ఒక అయితే అయితే ఆఖరికి టెన్త్ క్లాస్ పేపర్లో సరే అది లీకేజా లీకేజ్ అంటే ఒక రోజు ముందో రెండు రోజుల ముందు ఎగ్జామినేషన్ ముందే అనుకుందాం బట్ మాస్ కాపింగ్ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు బట్ వాట్ ఎవర్ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటర్గా మాట్లాడే ముందు నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిలాగా మాట్లాడతాను తెచ్చుకున్న తెలంగాణ ఎసెన్స్ ఏంటి నీళ్ళు నిధులు నియామకాలజెస్ నీళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ అంటే నీళ్ళ ఇష్యూ కూడా ఇక్కడ జిహెచ్ఎంసి డ్రింకింగ్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ వచ్చి సంఘటన లాస్ట్ ఇయర్ మాదాపూర్ డివిజన్లో ఇద్దరు చనిపోవడం అస్తత అవ్వడం అవన్నీ చూసాము నీళ్ళు దగ్గర మళ్ళీ మనం పక్కన రాష్ట్రాలతో మన షేరింగ్ వాటర్ రివర్ వాటర్ షేరింగ్లో కూడా మనకు ఎన్నో లొల్లీలు ఉన్నాయి అవి రిజాల్వ్ చేయరు అవి వీళ్ళు ఎలా అధికార పార్టీ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారంటే వాళ్ళ ఎన్ని ఎలక్షన్ బెనిఫిట్ కోసం మళ్ళీ అధికారంలో రావడానికి మళ్ళీ ఇంకో కొత్త గేమ్ ఆడతారు వీళ్ళు ఎవరు అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు సెకండ్ ఇప్పుడు ఇక్కడ నిధుల దగ్గర వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నిధులు ఈరోజు నిన్న స్టేట్మెంట్ రెస్పెక్టివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఎం గారి స్టేట్మెంట్ చూస్తే ఆల్ పార్టీ అపోజిషన్ బీజేపీకి అగెనెస్ట్ అయితే నేను చైర్మన్గా ఉంటుందానికి నేనే ఫైనాన్స్ చేస్తా అంటున్నాడు ఎవరు డబ్బులు అవన్నీ తెలంగాణ సమాజం డబ్బులేగా అంటే తెలంగాణ సమాజాన్ని ఒక రకంగా తెలంగాణ సమాజం బాగుపరచాలి మరుగుపరచాలి డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాల్సిన ఫండ్ని ఎలా ఇలా దుర్వినియోగం చేస్తారు ఫార్మర్స్ కానీ మన స్టేట్లో మన ఫార్మ్స్ ఫార్మర్స్కే అష్యూరెన్స్ లేదు ఇక్కడ మొన్న అన్సీజన్ రైన్ అవుతూ ఉన్నాయి ప్యాడీ ఫీల్డ్ కొనరు టైమ్లీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎంఎస్పి అనేది కరెక్ట్ టైమ్లీ ఇయర్ వీళ్ళకు ఇలాంటి సమస్యల్లో మన నాయకులు వెళ్ళి అధికార పార్టీ వాళ్ళు వెళ్ళి హర్యానానో పంజాబో ఢిల్లీయో రైతులకి వాళ్ళ గవర్నమెంట్కి యూస్ఫుల్ కోసం మన డబ్బులు పంచుతారు అక్కడ ఇంటి గోడ వదిలేస్తారు ఇప్పుడు నియామకాలు కొలువులు కొలువులు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓన్లీ కొలువులు అనేది ఏదో మనం పిల్లలు వచ్చి చదువుకుంటున్నారని కాదండి దాంట్లో సినిమాటిక్ లిబర్టీస్ ఎమోషన్స్ చాలా ఉంటాయి ఓ బావ ఇంటికి ఉద్యోగం తీసుకొని వస్తే అక్కడ మరదలు పెళ్లి చేసుకోవాలి మా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి కష్టపడి ఓ ఓ ఫార్మర్ ఏం చేస్తాడంటే నాకులాగా వీళ్ళు పొలంలో ఎప్పుడు పనులు చేయవద్దు వీళ్ళ భవిష్యత్తు వీళ్ళు చూడాలి పట్నంలో వెళ్ళి మంచి కొలల్లో ఉండాలని వాళ్ళకి పంపించి ఒక పూట తిని తినకుండా ఉండి ప్రతి ఒక్క విద్యార్థి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తాపత్రయ పడుతూ ఉంటారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఉద్యోగాలు కొలువులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అప్లై చేద్దామని అటు ఏజ్ బార్ సమస్యలు ఉంటాయి ఎన్నో ఉంటాయి వాళ్ళకి అలాంటి సమస్యల్లో వీళ్ళు ఓ జాతరలాగా ప్రకటిస్తారు ఎలా అంటే ఎనభై వేలు తొంభై వేల ఉద్యోగాలు ఇస్తున్నాము ఇంకా మీరు రెడీ అయిపోండి రేపు టీవీ చూడండి అని ఓ హిపోక్రసీలో చెప్తారు చెప్పిన తర్వాత నోటిఫికేషన్ వదులుతారు నోటిఫికేషన్ వదిలిన తర్వాత తీరా చూస్తే ముప్పై లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ భవిష్యత్తు పైన ఒక కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు పేపర్ లీక్ చేసి ఎవరు రాయా అంటే ఏ గవర్నమెంట్కి దీనికి సంబంధం లేదు అంటే ఓ రెస్పెక్టెడ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఏమంటాడంటే ఈ గవర్నమెంట్కి ఈ ఇష్యూతో సంబంధం లేదు ఇట్ జస్ట్ యాక్ట్ ఆఫ్ టూ ఇద్దరు చేసిన పనికి దీనికి గవర్నమెంట్ ఎట్లా సంబంధం అవుతుంది అది కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నమెంట్కి ఎలా సంబంధం అవుతుంది అది కాన్స్టిట్యూషనల్ బాడీయే దానికి రికమెండ్ చేసింది మీరు అపాయింట్ చేసేది గవర్నర్ అయినా ఆ పేరు రికమెండ్ చేసేది మీరు రెస్పెక్టెడ్ చైర్పర్సన్ ఆ ఏజెన్సీ ఆ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది అంటే ఎవరిని అడుగుతాం ఆబ్వియస్లీ గవర్నెన్స్ ఫెయిల్యూర్ గవర్నెన్స్ ఎవరి చేతిలో ఉంటుంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ హూ బిలాంగ్స్ టు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే ఉంది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అవుతుంది ఎలా ఫెయిల్యూర్ అవుతుంది వీళ్ళ వీళ్ళ లెక్కలు చూడండి ఎట్లు ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఎంత కేర్లెస్గా ఉన్నారంటే ఫస్ట్ ఉద్యోగాలు కొలువులు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎటు అయినా వెళ్ళిపోయి వాళ్ళ పేపర్ లీక్ అయిపోయింది ఇద్దరు చేసిర్రు అంటారు సెకండ్ ఇక్కడ ఫీజులు దండిగా దోచుకుంటూ ఉంటారు ప్రైవేట్ స్కూల్లో పిల్లలు తట్టుకోలేక సుసైడ్ చేసుకుంటారు దానికి వచ్చి ఓ రెస్పాన్సిబుల్ మినిస్టర్ వచ్చేసి స్టేట్మెంట్ ఇయ్యాడు ఇది అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దీనికి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఏ గైడ్ లైన్స్ రిలీజ్ చేయరు చిన్న పిల్లలు గురుకుల్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఉంటారు వాళ్ళకి పట్టించుకునే నాదులు ఉండరు అప్పుడు రెస్పెక్టెడ్ రిప్రజెంటేటర్ అంటే రెస్పెక్టెడ్ మినిస్టర్ వెళ్ళి ఎవరు రెస్పాన్సిబుల్ క్లెయిమ్ చేయరు మళ్ళీ అంటారు ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి ఈరోజు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయింది దీనికి కూడా వాళ్ళు అంటారు ఏ చాలా చిన్న ఇష్యూ అన్నిటికీ గవర్నమెంట్ బాధ్యత వహించలేదు అంటారు మరి గవర్నమెంట్ని ఎందుకు ఎన్నుకున్నాం గవర్నమెంట్ ఎందుకునే ఎన్నుకునేది ఎందుకు మనం మనల్ని మన ఇంట్రెస్ట్ని మన ప్రజల్ని సురక్షంగా చూసుకోవాలనే కదా వీళ్ళు చేతులు ఎత్తేసి వీళ్ళు వేరే యాక్టివిటీలో ఇంట్రెస్ట్ చూపిస్తారు బీఆర్ఎస్ని నేషనల్ లెవెల్ పార్టీని మన నాయకుడిని దేశకి నేతం చేయడానికి ఎందుకంటే ఇక్కడ అన్ని లూప్ హోల్సే ఉన్నాయి అన్ని లీకులే ఉన్నాయి మళ్ళీ దేశం లెవెల్లో లీక్లు చేద్దామన్నా ఇది ఒక రకంగా తెలంగాణ సమాజం మేల్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉందండి ఇది చాలా పెద్ద ఇష్యూ ఇదేదో చిన్న ఇష్యూ కాదు నిరుద్యోగులకు పేపర్ లీక్ చేయడం ఇటు టెన్త్ పేపర్ లీక్ అవ్వడం మనం ఒక సెక్యూర్ సేఫ్టీ గవర్నెన్స్లో లేమండి తెలంగాణ సమాజం మేల్కోవాలి ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి రావాలి ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ ఓ ప్రతిపక్షం లాగా చెప్తా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అంటాం అరే ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టండి స్వామి దీంట్లో అంటే మీరు కావాల్స్కొని నా మీద టార్గెట్ చేస్తే నా పిఏ మీద టార్గెట్ చేస్తున్నారు జస్ట్ ఫేక్ న్యూస్ మీరు కావాలని చేస్తున్నారు ఇంటెషన్గా చేస్తున్నారు పొలిటికల్ వెండిటా అని వంద కోట్ల దావా చేస్తారు పరువు నష్ట వేస్తారు అంటే వంద కోట్లు కావాలి ఆయనకి ప్రతిపక్షం డ్యూటీ ఏదండీ ప్రతిపక్షం డ్యూటీ ఏంటంటే టు రేజ్ ద వాయిస్ వెన్ ఇన్ జస్టిస్ హ్యాపెనింగ్ అన్యాయం జరుగుతుంది వాయిస్ రేస్ చేస్తాం అంతేగాని నువ్వు పరువు నష్ట దావా చేస్తావు నువ్వు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయి నువ్వు అంతా కరెక్ట్ అయి ఉండే నీకు ఈ ఈ నోబత్ రాకపోయేది కదా మేము సిబిఐ ఈడీ విచారణ ఎందుకు అంటున్నాం అక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి మీ పీఏ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మాల్యాల డిస్టిక్లో టూ హండ్రెడ్ మెంబర్ హండ్రెడ్ మెంబర్ క్వాలిఫై అయ్యారు అక్కడ పేపర్ లీక్ అయిన సంఘటన ఉంది దానికి డైరెక్టో ఇన్డైరెక్టో మీకు లింక్ ఉంది చూపించుకోండి మీరు ప్రజల ముందు వచ్చేసి మీ శుద్ధత చూపించుకోండి అది అది ఉండదు వీళ్ళకు ఇప్పుడు ఓ సిట్ అనేది ఒకటి పెట్టుతారు వీళ్ళు ఎలా అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది ఎవరికి స్పెషల్ అండి అది గవర్నమెంట్ గవర్నమెంట్కే స్పెషల్ అది ఎలా అంటే సినిమా అనేది ఇంట్రొడక్షన్ ఇంటర్వెల్ క్లైమాక్స్లో స్టార్ట్ అవుతుంది ఈ సిట్ విచారణ క్లైమాక్స్ నుంచి మొదలుపెట్టింది ఎక్కడంటే ఈ అసలే వీళ్ళు పేపర్ లీక్ చేశారు అది చైన్ ఆఫ్ రియాక్షన్లో కమర్షియల్ లో ఒకటి వెళ్ళి వారు వేరే అమ్మడం వాడు వీడికి వెళ్ళడం అమ్మడం డబ్బులు ఇంట్రెస్ట్లో అది పాకిపోయింది ఎవరు విక్టిం అక్కడ తెలంగాణ సమాజంలో నిరుద్యోగులే మళ్ళీ ఇన్నోసెంట్ మైండ్స్ విక్టీమ్ అవుతున్నారు అక్కడ అరే సిట్ విచారణ అనేది ఫస్ట్ స్టార్ట్ ఏజెన్సీ నుంచి స్టార్ట్ చేయండి అయ్యా అంటే ఈడీ మొన్న ఇంట్రెస్ట్ చూపించింది ఏంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఈ కేసు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఇప్పుడు కొత్త డ్రామాకి వీళ్ళు ఫస్ట్ సెక్రటరీని సెక్రటరీ చైర్మన్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు మేము స్క్రూటినైజ్ చేస్తున్నాం అంటున్నారు నిజానికి వీళ్ళు స్క్రూటినైజ్ చేయట్లేదు వీళ్ళకి గైడ్ చేస్తున్నారు అరే రేపు ఈడీ విచారణలో ఈ స్టేట్మెంట్లే లో మాట్లాడాలరా మీరు ప్రభుత్వం మీద రాకుండా చేయాలి అన్న కాన్సెప్ట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజాన్ని ఓ రకంగా చూస్తే తెలంగాణ సమాజాన్ని యువతని కానివ్వండి పిల్లల్ని కానివ్వండి అందరినీ ఇగ్నోరెన్స్ చేసి వీళ్ళు ఒకటే ఇంట్రెస్ట్లో ఉన్నారు ఏంటంటే బీఆర్ఎస్ని పెంచాలి మహారాష్ట్రలో కర్ణాటకలో పొలిటికల్ డైమెన్షన్స్ గారు యా వేణుగోపాల్ గారు ఒకటి ఆరోపణ వస్తుంది సిట్ విచారణ అనేది క్లైమాక్స్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు అసలు సినిమా మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి రావాల్సిన అవసరం ఉంది సో స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మీరు రెఫర్ చేసిన అభ్యర్థి చైర్మన్ గా ఉంటారు బట్ అట్లాంటి చైర్మన్ అభ్యర్థిని నైతికంగా రాజీనామా చేయాలంటూ తెలంగాణ ప్రజానీకం విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం డిమాండ్ చేస్తున్నా గానీ ఈ రోజు వరకు ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇంతకాలం తర్వాత నిన్న మాత్రమే ఎందుకు విచారణకు ఆదేశించారు దీని వెనకాలనే అసలైన పెద్ద కుట్ర ఉందండి ఇప్పుడు లీక్ చేసి చెప్పేసి అంటున్నారు బట్ అదే బీజేపీ లీక్ చేస్తే ఆయన అన్నట్టు బండి సంజయ్ కొడుక లేదంటే కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకే పోవాలి గానీ టిఆర్ఎస్ సర్పంచ్ల చేతికి ఎట్లా వస్తుంది వాళ్ళ పిల్లలకి ఎట్లా పోద్ది ఇప్పుడు బీజేపీ మొదలు పెట్టిన తర్వాత అక్కడ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసిన ఆరోపణల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈ ఆరోపణ చేసిర్రు అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద బురద జల్లడానికి వేరే అంశాలు దొరకక వాళ్ళు కేంద్రంలో చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతున్న మా మీద బురద జల్లే ప్రయత్నంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పనుల వెనకాల వీళ్ళు ఉన్నరేమో అనే కుట్రకోణాన్ని పరిశీలిస్తే ఆ లీక్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేసినట్టయితే క్రియాశీలకంగా ప్రతి ఎన్నికల్లో బిజెపి తరఫున కండువా వేసుకొని పనిచేస్తున్నటువంటి ఆధారాలు కనిపించాయి అక్కడ అనుమానం రాదంటరా ఇప్పుడు బీజేపీ కండువా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తే కదా రాజశేఖర్ రెడ్డి నేను మీకు వంద ఫోటోలు పంపిస్తాను మీరు టెలికాస్ట్ చేయండి ఇప్పుడు అందులో ఏ టూగా ఉన్నటువంటి నిందితుడు కదా నేను ఏమంటున్నా అంటే ఐ డోంట్ వాంట్ అంటే ఇప్పుడు బిజెపి నాయకుడు సరే మీరు అన్నటువంటి మీరు అన్నటువంటి సోకాల్ బీజేపీ నాయకుడు మరి బీజేపీ వాళ్ళకేయాలి కదా పేపరు టీఆర్ఎస్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది అన్నది ప్రశ్న నేను చెప్పనివ్వండి బ్యాక్ గ్రౌండ్ లో బీజేపీ సింపటైజర్స్ కే ఇచ్చారేమో సిట్ చెప్తుంది కదా కేసు మొత్తం విచారణ అయిన తర్వాత సిట్ చెప్తుంది కదా ఎవరెవరికి లీక్ చేసిండు ఎవరెవరికి డబ్బులు ఇచ్చిండు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుండు ఇప్పుడు మసూన్ అన్న చెప్పినట్టుగా నేను కూడా ఇష్టపడతలేదు ఒకవేళ లో మీరు అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ లో బీజేపీ ఉంటే మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లో బీజేపీ ఉంటే దెన్ వై డోంట్ కాల్ టు సిబిఐ కేసు ఏ కేసు తీసుకపోయి తీసుకపోయి ఆధారాలు ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి బెంచ్ దగ్గరనే ప్రొడ్యూస్ చేస్తారు ఇప్పుడు కస్టడీ కంప్లీట్ అయితే మళ్ళీ అదే సిట్టింగ్ జడ్జి దగ్గర పోయి కస్టడీని ఎక్స్టెండ్ చేసుకుంటుంది సెపరేట్ ఇంకొక కొత్త న్యాయ వ్యవస్థ ఏం లేదు సిట్ కూడా సిట్ కూడా ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జి దగ్గరికి పోయే ఈ ఆధారాలు సమర్పించాలే మళ్ళీ రిమాండ్ కోరాలే రిమాండ్ ఎక్స్టెన్షన్ కావాలన్నా వాళ్ళకి శిక్ష వేయాలన్నా వాళ్ళ ఆధారాలన్నీ కోర్టు దగ్గర సిట్టింగ్ జడ్జి కి ప్రొడ్యూస్ చేయాలి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ చైర్మన్ స్వతహగా రిజైన్ చేయాలి ఇట్లాంటి అంశాలకు సంబంధించిన కుట్రకోణం చాలా పెద్ద కుట్రకోణం చెప్తాను చైర్మన్ ని రిజైన్ చేయించాలే రిజైన్ చేసిన తర్వాత టిఎస్పిఎస్ కి కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయడానికి గవర్నర్ తే ఆమోదం తెలపాలే అది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి గవర్నర్ ఆమోదం తెలపదు పది బిల్లులు ఎట్లయితే ఆపిందో కొత్త చైర్మన్ నియామకానికి కూడా గవర్నర్ ఆమోదం తెలపకుండా సిఎస్పీఎస్సి చైర్మన్ నియామకం ఆగిపోతే తర్వాత జరగబోయే నియామకాలు ఉద్యోగ నియామకాలు ఆగిపోతాయి తద్వారా కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదని మీరు అన్నట్టు ఒకవేళ గవర్నర్ బిల్లు ఆమోదం తెలపకపోతే మీరు అన్నట్టు గవర్నర్ బిల్లు ఆమోదం తెలపకపోతే బ్యాడ్ అయ్యేది బీజేపీయే కదా వాళ్ళు ఎక్కడ ఎగేసుకొని వాడిపోతారు కదా ఏదో ఒక రీజన్ తో అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశాలు ఉన్నటువంటి వాళ్ళతో ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ని అసలు బారం ప్రభుత్వానికి లేదు చైర్మన్ ని చేయాలని కోరడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి